శివా బిత్రి ఏమైనా మాట్లాడతావా అంటే లేట్ వచ్చావు మళ్ళీ ఏదైనా ఒక ముఖం చెప్తా మైక్ పని చేస్తుందా నీకు మైక్ ఏం క్యారెక్టర్ చేసావు చెక్లో అట్లాంటివి ఎవరు దీనికి పట్టుకో మాట్లాడితే ఇక అదే అదే ఇంకా నువ్వు పంచలే ఏం

గురించి తెలిసిపోయింది ముందే కానీ మేడం జర దొడ్డుగుంటుంది కానీ ఆలోచనలు మొత్తం సన్నగా ఉంటాయి నిజంగా అంటే ఒక ట్రైలర్తోనే అర్థమైపోయింది మేడం మొత్తం ఇండస్ట్రీలో పెద్ద టాక్ అయిపోయింది అది ఇప్పటికీ అందులో రెండు తెప్పలు ఉంటాయి ఒకటి వాన్ అయిపోతుంది ఇంకోటి ఆనే మెలిగిపోతుంది అనేది అయితే ఇట్లా ఆర్ట్ టచ్ అనమాట గొప్ప ఫిలాసఫీగా ఉంది అది అట్లా శ్రీయా మేడం చూస్తుంటే అయితే గిన్నె ఒక తానేసి చూపెడితే నాకు షాక్ అనిపించింది మేడం ఇన్ని ఇట్లల్లో చేసి అంటే అన్నీ ఒకటేసారి మన హండీ బిర్యానీ ఉంది అది తినలేకపోయినాం మేము ఏడు నుంచి చిరంజీవి సారు ప్రభాస్ అన్న ఇంతమందితో ఇప్పటికీ మళ్ళా అట్లనే ఎక్కున్నారు బా తారీఫ్ చేయాలా మేడం ఇస్త్రీ కానీ ఇస్త్రీ ఏడ చేపిస్తారు మేడం ఎటుకాలి మీరు ఆవిడ ఎంట్రకల్ చేయిస్తారు నేను మొహానికి చేస్తూ ఉంటా స్త్రీ అంటే మన మన ఈ గుంతల రోడ్ లక్క మనకి ఏంది అసలు మొత్తం నువ్వు కూడా చేసుకొని రా కూడా ఆగతలేవు నడమ మొత్తం అది అది చేసినావు కదా జయమ్మ సినిమా ఏ అసలు అనాథ్ మాట్లాడదాం మనం అన్న శర్వ అన్న జరా చూసుకోయ్ జరా ఆగతలే అన్నా అన్న సారీ అన్నా జ్ఞానశేఖర్ అన్నా ఇక్కడ చూడుచారా జ్ఞానశేఖర్ అన్న పట్టు పట్టి పిలిపించుండు నా కార్ పంచర్ అయింది సెల్ ఛార్జింగ్ అయిపోయింది ఇన్ని చెప్పినా కూడా నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా అంటే శ్రీయా మేడం కోసం రెండు మాటలు చెప్పాలి నేను కూర్చున్నాడు మైక్ లో మనకు అట్లా వస్తుంది కాక రివర్స్ లా నీకు ఏదైనా చెప్పి ఫైనలీ నువ్వు బిత్తిరి అని చెప్పి వదిలేస్తా నాకేం లేదా ఇప్పుడు బిత్తిరి బిత్తిరి ఉన్నానా నేను నువ్వు అట్లా అయిపోయావు మూడో వేవు గత రోజు ఇంకా బిత్తిరి చేస్తాను నేను రెండేళ్లు అయిపోయింది అక్క శ్రేయ మేడం గురించి నిజంగా అందరు తెలుగు వాళ్ళు ఇంట్లో సినిమాలో చూస్తుంటే సృజనారావు గారు అందరిని కలిపిన తీరు చూస్తుంటే ఎలా శివాజీ షిండే గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎట్లుంటుంది అనేది ఒకటి చిన్న వాయిస్ చేస్తాక ఎక్కడ చూస్తుంటే తెలుగులో పండుగ రోజు కనిపిస్తుంది చూసారా వెరీ గుడ్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు చాకులో ఉంది ఇలాంటి వాళ్ళంటే తెలుగు వాళ్ళగా ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి మొట్టమొదటిసారి చూడు పిల్లలు చూడు ఎక్కడ అడుక్కునే వాళ్ళలా ఉన్నారా వాళ్ళు కానీ అక్కడ చూస్తే వాళ్ళందరికీ బిత్తిరి సత్తి గురువైపోయాడు అంటే నేనే అనమాట చూసారా కవి తనకు తను ఎంత గొప్పగా వర్ణించుకుంటాడు అవును ఎంటక్క నీ గుంతలన్నీ ఎక్కడ పూడ్చుకున్నావు నేను మొత్తము లపం వేసుకుని పూడ్చుకున్నాను రోజు ఒక్క గుడ్డు తిను గుంతలన్నీ పూడ్చుకుపోతాయి ఆ గుడ్డు నేను ఎత్తు మీద పగలగొట్టాలి ఇప్పుడు శ్రేయ గారిని చూడటానికి రెండు కాళ్ళు సరిపోవటం లేదు నీకు మాత్రమే అర్థమైంది ఇది తర్వాత మీరు యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూడండి మీకు అర్థం వేరే ఉంటుంది నీకు కూడా కింద చాలా కామెంట్స్ వస్తాయి ఆ తర్వాత నువ్వు ఓపెన్ చేసుకొని చూడు అక్కడ రిమిక్స్ చేస్తున్నావా లేదు అసలు నేను మ్యాషప్ చేస్తున్నా